హే నా పారు డార్లింగ్ ఇది నాతో మాట్లాడుకున్న సమయం లేదు హలో పాస్పోర్ట్ పని అయిందా రేపు ఒకసారి ఇంటికి రాకూడదు ఎప్పుడు అంత డిస్పరేట్ గా ఉంటావేంట్రా పారు మై కుట్టి నేనేం మాట్లాడినా నీకు అంత రొమాంటిక్ గా ఉంటది పర్మనెంట్ అడ్రస్ మా ఇంటిది పెట్టా రేపు ఎంక్వైరీ రేపు ఏటేమో చెప్పు ఎప్పుడైనా రావచ్చు సేఫ్ సైడ్ గానే వచ్చేచ్చుగా 2 మినిట్స్ ముందు వచ్చినా నువ్వేం చేస్తావో నాకు తెలుసు అదిగా అదిగా మళ్ళీ నాలో ఉన్న రొమాన్స్ ని బర్డీ తీసుకొస్తున్నావు ఆపుతావా నీకు మాట్లాడే ఛాన్స్ ఇస్తేనే రొమాన్స్ చేస్తున్నావు ఇంతకంటే అలసు అస్సలు ఇవ్వను బంగారం రేపు ఒకసారి మనసు ఇప్పి మాట్లాడుకుందాం కానీ ఆ డిస్కషన్ కు కొంచెం కాపరేట్ చేయి ఓకేనా ఓకే ఫోన్ లోన ఏంటి మల్లెపూల వాసన వస్తుంది మల్లెపూల తోటే నడుచుకుని వస్తున్నప్పుడు వాసన దేవన్ బంగారం ఆటోమేటిక్ గా వచ్చేస్తే సిగ్గు ఇప్పుడు బలవంతంగా ముద్దు పెడతావా నేను ఇప్పుడు పట్టుకున్నానా పోనీ గోక్కానా కనీసం నీ మూతిలో మూతి పెట్టానా మరింకేంటి బలవంతం అంటే నీ కళ్ళల్లో ఎక్స్పెక్టేషన్స్ బాగా తెలుస్తున్నాయి నా కళ్ళని బాగా అర్థం చేసుకున్నావు బంగారం దా నీ కళ్ళు నేను కూడా అర్థం చేసుకుంటా ఏంటో ఈ పాస్పోర్ట్ అందరికి దూరంగా వెళ్ళడానికి పనికి వస్తుంది మనకి మాత్రం చాలా దగ్గరగా అవడానికి పనికి వస్తుంది కృష్ణ వద్దు కృష్ణ కృష్ణ ప్లీజ్ బారు బాగా వైల్డ్ బ్యాచ్ లా ఉంది ట్రెండ్ అలా ఉంది మరి కృష్ణ వచ్చినట్టు కొంచెం సౌండ్ చేయొచ్చుగా మీ సౌండ్ మా సౌండ్ డామినేట్ చేసిందిలే డీటెయిల్స్ చెప్పండి అమ్మా డైరెక్ట్ గా పని అయిపోవాలంటే ఎంత కావాలి ఎమర్జెన్సీలో ఉన్నట్టు అన్నారుగా ఓ 2000 ఇచ్చుకోండి ఎల్లుండి కొద్దిగా డోర్ వేసుకోండి పాస్పోర్ట్ ఇవ్వడానికి పోస్ట్ మ్యాన్ వస్తాడులే సర్లే పదా పారు బాయ్ ఏమన్నా స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేయాలి బంగారం నా దుబాయ్ డ్రీమ్ కంప్లీట్ అయ్యే వరకు ఏది స్టార్ట్ చేయను బంగారు నీ డబ్బు కావాలి జీతం ఇస్తున్నానుగా నువ్వు వందల కోట్లు సంపాదిస్తే ముష్టి 30 పడేస్తే సరిపోతా సరిపోతా అనిల్ అంబానీ 100,000 సంపాదిస్తాడు పని చేసేటోనికి 1 కోట్లు జీతం ఇస్తాడా మనిషికి నియత ఉండాలిరా నీకుందా నీకుందా ఎవరు